ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలోని ఓ మహిళా ఏఎస్ఐ డ్యూటీ సమయంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఆమెపై చిరుబుర్రలాడుతున్నారు. మద్యం సేవించారా అని ప్రశ్నించినందుకు నడి రోడ్డుపై ఓ బాలికకు లిప్ కిస్ పెట్టడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సదరు ఏఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సిరిగురులోని వార్డ్ నెంబర్ 46 లో ఉన్న ఓ స్కూల్ గ్రౌండ్ లో ఇద్దరు మైనర్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటువైపుగా వెళ్తున్న పింక్ మొబైల్ పెట్రోలింగ్ పోలీస్ వ్యాన్ వారి వద్ద ఆగింది. అందులోంచి దిగిన ఓ మహిళా పోలీస్ అధికారి వారిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్లను ప్రశ్నించకుండా దుర్భాషలాడారని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న మహిళా ఏఎస్ఐ మద్యం మత్తులో ఉన్నారని ఆరోపించారు. పింక్ పెట్రోలింగ్ వ్యాన్ లో డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తనియా రాయ్ మైనర్ బాలికను పిలిచి ఎందుకు ఇక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంతో మీ దగ్గర మద్యం వాసన వస్తుంది మేడం, దూరంగా ఉండండి అని ఆ బాలిక అనడంతో పోలీస్ అధికారికి కోపం వచ్చింది. వెంటనే ఒట్టు నేను తాగలేదు, కావాలంటే చూడు అని ఓ బాలికకు నడి రోడ్డుపై లిప్ కిస్ ఇచ్చింది. దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఇప్పటికే సదరు మహిళా అధికారిని సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. ఆమెపై శాఖపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విధులు నిర్వహించే సమయంలో ఇలాంటి ప్రవర్తన సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారికి సరైన గుణపాఠం చెప్తామని అన్నారు.